మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సింగరేని ఫంక్షన్ హాల్లో మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు అవగాహనా సదస్సులో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కొంత దారి తప్పుతున్నది, కొన్ని చెడుల వాళ్ళకు పోయి అసంఖ్యక కార్యక్రమాలకు లోనై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మరి అందరం కలిసి మనం టీవీ ఛానల్లో చూసినాం, ఒక కోర్టులో 21,000 రూపాయల సంబంధిత పూర్తిగా నిర్మూలించాలనేది లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం. మరి అందువరకు ఫస్ట్ ప్రభుత్వ మీడియాకి పెట్టడం, ఇంకా అన్ని విధాలుగా కొత్త చట్టాలు వస్తుంటాయి. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఆరోపణలు కోరింది ఏంటంటే, ఇది కేవలం ఒక పోలీసు శాఖను, ఒక ఎక్సైజ్ శాఖను మీరు ఇద్దరు అనుకుంటూనే ఈ సమస్య మూలాలు మనం పెట్టించలేదు. దీంతో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.